हाय फ्रेंड्स, वेलकम बैक टू सोनास हैप्पी लाइफ। नेनु मिसिरी इरोज नेनु नाकु ऑल टाइम फेवरेट आयना पनीर बटर मसाला करी नी एला प्रिपेयर चेसुकोवालो चेप्पबोतुन्नानु। चाला मंदिकी पनीर करी चेसेटप्पुडु पनीर अनेदी हार्ड गा अयिपोतुंदी अनिपिस्तुंदी कदा, अला काकुंडा पनीर सॉफ्ट गा नोट्लो पेट्टगाने करिगिपोयेटट्टु एला उंडालनि नेनु ఈ వీడియోలో చెప్పబోతున్నాను। నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో నా వీడియోస్ని షేర్ చేసుకోండి। మన ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం। ముందుగా 3 మీడియం సైజ్ టొమాటోని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి। 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి। 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పును పలుకులు తీసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ పిస్తా తీసుకోవాలి। పిస్తా ప్లేస్లో మీకు పిస్తా నచ్చదు అనుకుంటే జీడిపప్పుని ఇంకో స్పూన్ ఎక్స్ట్రా తీసుకోండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత జీడిపప్పుని వేసుకొని తర్వాత పిస్తాని కూడా వేసుకొని ఇలాగ ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా జీడిపప్పు అనేది కలర్ చేంజ్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని యాడ్ చేసుకోవాలి। ఇలా అన్ని మిక్స్ చేసుకొని ఒక 3-4 మినిట్స్ వీటిని మగ్గనివ్వాలన్నమాట। చాలా మంది బాయిల్ చేస్తూ ప్రాసెస్ చేస్తారు కదండి, అలా కాకుండా ఈ విధంగా ఆయిల్ లో ఫ్రై చేసి చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది। 3-4 మినిట్స్ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా మిక్స్ చేసి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం ఈ విధంగా కలుపుకోవాలి। తర్వాత 1 టేబుల్ స్పూన్స్ సోపుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవన్నీ దగ్గర అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాని యాడ్ చేసుకొని కలుపుకొని టమాటాలో ఉండే వాటర్ అంతా పోయి కొంచెం టమాటా అనేది మగ్గినంత వరకు మనం క్యాప్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి। చూసారా మనకి బాగా మగ్గిపోయాయి కదా 2 మినిట్స్ తర్వాత। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి। ఈ విధంగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన ఈ వీటన్నింటిని ఆనియన్ టమాటాని ఇందులో యాడ్ చేసుకోవాలి। వీటిని బాగా పేస్ట్ చేసుకోవాలన్నమాట। ఈ విధంగా పేస్ట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ హోమ్ మేడ్ బటర్ని యాడ్ చేసుకుంటున్నాను। మీరు బయట బటర్ అయినా యాడ్ చేయొచ్చు। ఒక చిన్న దాల్చిన ముక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకొని బాగా కొంచెం అరోమా అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు దాంట్లో 1 టేబుల్ స్పూను కారాన్ని యాడ్ చేసుకోవాలి। కారం నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడుతున్నానండి, అదైతే కలర్ అనేది మనకి బాగా వస్తుంది। అది లేదు అనుకుంటే మీరు ఇంట్లో యూస్ చేసే కారాన్ని వాడుకోవచ్చు। ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి। వీటన్నింటినీ బాగా మిక్స్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూను ధనియా పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడరు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూను కాసూరి మెతిని ఇలాగ నలగొట్టుకొని దీంట్లో వేసుకోవాలి। ఇలా వేసిన తర్వాత వీటన్నింటినీ బాగా ఒకసారి కలుపుకోవాలి। వీటన్నింటినీ కలుపుకొని దీంట్లో కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవాలి। మిక్సీ జార్లో కొంచెం మనకి పేస్ట్ అనేది స్టిక్ అయి ఉంటుంది కదా, దాంట్లో వాటర్ యాడ్ చేసి మనం ఇలా వేసుకుంటే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది, పేస్ట్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది। క్యాప్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం। ఇది హోమ్ మేడ్ పన్నీర్ అండి। పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను। చూసారు ఎంత సాఫ్ట్గా ఉంది, నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను ఇది। వెంటనే ఫ్రెష్ది అయితే మనకి బాగుంటుంది పన్నీర్ అనేది। 5 మినిట్స్ తర్వాత మనకి ఇది బాగా మగ్గింది। ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని పన్నీర్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి। ఒకేసారి వేసుకుంటే పన్నీరు ముక్క ముక్కలుగా విరిగిపోవడం అనేది జరుగుతుంది, సో అలా వేసుకున్న తర్వాత నెమ్మదిగా ఇలాగ మిక్స్ చేసుకోవాలి। ఇదంతా మిక్స్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి। ఈ ఫ్రెష్ క్రీమ్ కూడా నేను హోమ్ మేడ్ ఫ్రెష్ క్రీమే యూజ్ చేస్తున్నానండి। క్యాప్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ బాగా బాయిల్ అవ్వనివ్వాలి। 2 మినిట్స్ తర్వాత మనకి
కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లాస్ట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఈ విధంగా వేసుకొని క్యాప్ పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారా మనకి ఎంతో కమ్మనైన పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. పన్నీర్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయండి, ఇలా నోట్లో పెట్టగానే కరిగిపోతాయి. సింపుల్గా ఇంట్లో మనం ఈ విధంగా పన్నీర్ బటర్ మసాలాని రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చిందా? మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.